హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులవర్తి బ్లాగ్స్. ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి. ఫేస్ ప్యాక్ కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదా, పింక్ కలర్లో ఉంది. అలాంటి పింక్ షేడ్ అనేది మీ స్కిన్ రావటం జరుగుతుందండి. అంత మంచి రిజల్ట్నిచ్చే ఈ ఫేస్ ప్యాక్ అనేది ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో తెలుసుకోబోయే ముందు ఎలా తయారు చేయాలో అనేది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి. మీ స్కిన్ ముడతలనేవి రాకుండా, వృద్ధాప్య ఛాయలు ధరికి రాకుండా, చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారి వరకు ఆడ మగ తారతమ్యం లేకుండా మీ స్కిన్ అంతా కూడా స్టిఫ్గా ఉండి మంచి పింక్ కలర్లో ప్యాక్ చూస్తున్నారు కదా, ఏ కలర్లో ఉందో అలాంటి పింక్ కలరు రావాలి అంటే మీరు ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎక్కడా వీడియో పూర్తిగా చూసి ఈ ప్యాక్ను కనుక మీరు వారంలో ఒక్కసారి వేసుకున్నా చాలండి, మీరు ఎక్కడ లేని రిజల్ట్ని మీరు చూస్తారండి మీ చర్మం మీద. ఇక వీడియోలోకి వచ్చేసామండి. ఈ ప్యాక్ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూద్దాము. దానిమ్మ పండు తీసుకోవాలండి. దానిమ్మ ఫేస్ ప్యాక్ ఇది. ఒక దానిమ్మ పండు తీసుకోండి. ఏ టైప్ దానిమ్మ పండు అయినా సరే తీసుకోండి. మీరు నాటుదైనా పర్వాలేదండి, హైబ్రిడ్ అయినా పర్వాలేదు తీసుకోండి. నేనైతే ఈ దానిమ్మ పండుని తీసుకున్నాను. మనం దానిమ్మ గింజలని తీసుకోవాలి. ఈ కాయను ఒలుసుకొని, దానిమ్మ అనేది ఒక రుచికరమైన పండు మాత్రమే అని అనుకుంటారు కదా, అలా కానే కాదండి, ఆరోగ్యాన్ని కూడా చాలా విధాలుగా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచటం మరియు మన అందాన్ని మెరుగుపరచటంలో దానిమ్మకున్నంత ప్రాముఖ్యత దేనికి లేదండి. అలాగే మీ స్కిన్ ఎలర్జీలు కానీ వివిధ చర్మ వ్యాధులను తగ్గించే గుణం కూడా ఈ దానిమ్మకి ఉందండి. అందుకే దానిమ్మ ఫేస్ ప్యాక్ అనేది మన స్కిన్ని ఎంతో బాగా కాపాడుతుంది. చూస్తున్నారు కదా, ఒక 4-5 స్పూన్లు దానిమ్మ జ్యూస్ కావాలండి మనకి ఈ ప్యాక్ తయారు చేసుకోవటం కోసం. అందుకే దానిమ్మ పండు అంతా నేను పప్పులు వలవలేదు, చూడండి దాదాపు సగం వలసేసానండి. ఆ పప్పులు తీసుకొని మనం ఇప్పుడు జ్యూస్ని తీసుకోవాలి. మీరు మిక్సీ వేసుకొని అయినా జ్యూస్ తీసుకోండి, లేదంటారా స్ట్రైనర్లో వేసి చేతితోటి గట్టిగా చిదిమినా మీకు జ్యూస్ వస్తుంది. నేనైతే కాటన్ క్లాత్లో వేసేసుకొని గట్టిగా పిండితే మనకి జ్యూస్ అనేది, ప్యూర్ జ్యూస్ అనేది రావటం జరుగుతుందండి. ఇది పసిపిల్లలకి జ్యూస్ తాపాలన్నా కూడా మనం మిక్సీ వేసి అది అంతా కాకుండా ఇలా కాటన్ క్లాత్లు వేసి వాళ్ళకి ఒక 5-6 స్పూన్లు తాపాలనుకోండి, ఇలా కూడా జ్యూస్ తీసుకొని పిల్లలకి ఇవ్వచ్చండి. ఒక్క నలక కూడా రాకుండా ప్యూర్ జ్యూస్ అనేది మనకు రావటం జరుగుతుంది. చూడండి, మీకు చూపిస్తాను, వాటర్లాగా పల్చగా బాగా వస్తుందండి. ఇలా కాటన్ క్లాత్లో కనుక మనం దానిమ్మ జ్యూస్ తీసుకున్నాము అంటే పసిపిల్లలకి గొంతుకి ఏమీ అడ్డం పడకుండా ఉంటుందన్నమాట. ఇలా జ్యూస్ తీసి తాపిస్తే కనుక నలుసులు కానీ స్ట్రైనర్లోనైనా కొంచెం నలకలు నలకలుగా అలా ఉంటాయి కదా, ఇది అసలు ప్యూర్ వాటర్లాగా మంచి నీళ్ళలాగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా కనుక జ్యూస్ తీసుకుంటే దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ దానిమ్మ పండులోని బాహ్య పొర అనేది చర్మంలోని ఎపిడెర్మల్లో రక్త ప్రసరణను అధికం చేసి ప్రమాదానికి గురైన కణాలను తొలగించి నూతన కణాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుందండి ముఖ్యంగా. అలా అన్నీ ఇన్ని కాదండి, మన స్కిన్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవటం కోసం ఇలాంటి మంచి ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్ కూడా మనం వాడుకున్నాము అంటే ఇంట్లోనే తయారు చేసుకునే న్యాచురల్ ఫేస్ ప్యాక్స్, ఏ రకమైన కెమికల్స్ లేకుండా మీరు చక్కగా నేను చూపించిన విధంగా ఇంట్లో తయారు చేసుకొని ఒక బాటిల్లో ఉంచేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం అంతా పెట్టుకొని మళ్ళీ వారానికి ఒకసారి తయారు చేసుకొని పెట్టుకున్నారంటే మీ అందం మీ చేతుల్లోనే ఉంటుందండి. ఎవరి దగ్గరకు వెళ్ళనక్కర్లేదు, ఏదో కొనుక్కోనక్కర్లేదు, ఎవరిని బతిమాలక్కర్లేదు, మీ అందాన్ని మీ చేతుల్లోనే పెట్టుకొని ఎందుకండి వేలు వేలు డబ్బులు ఖర్చు పెట్టడం. ఇప్పుడు ఈ దానిమ్మ ఫేస్ ప్యాక్ ఈరోజు నేను చూపిస్తున్నాను కదా, ఈ వీడియో చూసిన వెంటనే మీరు తయారు చేసుకొని పెట్టుకొని చూడండి. ఎలాంటి మచ్చలు కానివ్వండి, మొటిమలు కానివ్వండి, ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఆయిలీ స్కిన్ పోతుంది, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందండి ఈ ప్యాక్ అనేది. చూస్తున్నారు కదా, దానిమ్మ జ్యూస్ అనేది ఎంత పల్చగా ప్యూర్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది కదా. ఒక 4-5 స్పూన్లు తీసుకోవాలండి.
ఈ ప్యాక్ తయారు చేసుకోవటం కోసం. ఇది బంగాళదుంప డ్రై పౌడర్ అండి. ఇది పొటాటో డ్రై పౌడర్ అంటారు. ఒక అర స్పూన్ తీసుకున్నాను. అలాగే బియ్యం పిండి అండి, రైస్ ఫ్లోర్ అంటారు కదా, అది కూడా సమభాగంగా అర స్పూన్ తీసుకున్నాను. రెండు కలిపి ఒక్క స్పూను. ఒక 5 స్పూన్లు దానిమ్మ జ్యూస్ అనేది బౌల్లో ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు బాగా ఈ 2 పౌడర్లను మనం మిక్స్ చేసుకోవాలి పేస్ట్లో వచ్చేలాగా. కరెక్ట్గా సరిపోతుందండి 5 స్పూన్లు దానిమ్మ జ్యూస్కి. 1 స్పూను పొటాటో పౌడర్ అయితేనేమి, బియ్యం పిండి అయితేనేమి, 2 కలిపి 1 స్పూన్ అండి. చక్కగా మెత్తటి పేస్ట్ అవుతుంది, గంధం లాంటి పేస్ట్ అవుతుంది అన్నమాట మనం కలుపుకునేసరికి. 30-40 సంవత్సరాల నుంచే వృద్ధాప్య ఛాయలు అనేది రావటం మొదలవుతాయి కదండి ప్రతి ఒక్కరికి. వృద్ధాప్య ఛాయల్ని ఆపే ఆహార పదార్థాల్లో దానిమ్మ అనేది ముఖ్యమైన పండు అండి. చూస్తున్నారు కదా ఎలా కలుపుకుంటున్నామో పేస్ట్ అనేది, ఎంత పింక్ కలర్లో వచ్చిందో మీ స్కిన్ కూడా అంతే పింక్ కలర్లోకి మారుతుందండి ఈ ప్యాక్ వేసుకున్నందువల్ల. ఇప్పుడు 1 స్పూను తేనెని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ చాలండి. 5 స్పూన్లు దానిమ్మ జ్యూస్కి, 1 స్పూను బియ్యం పిండి, పొటాటో పిండి, 2 కలిపి 1 స్పూన్ వేసాం కదా, అందులోకి 1 స్పూను తేనెని వేసాము కదా. ఇప్పుడు ఈ విటమిన్ ఆయిల్ని 5-6 డ్రాప్స్ వేసుకుందామండి. అందానికి అందాన్ని ఇచ్చే ఈ విటమిన్ ఆయిల్ డ్రాప్స్ అండి. ప్రతి బ్యూటీ ప్రోడక్ట్స్లో కూడా ఈ విటమిన్ ఆయిల్ అనేది ఉంటుందండి. చూశారు కదా ఎంత పింక్ కలర్లో ఉందో దానిమ్మ ఫేస్ ప్యాక్ అనేది. ఈ ప్యాక్ని మీరు వాడుకుంటే ఇదే పింక్ కలర్లోకి వచ్చేస్తారండి మీరు. అంతేకాదండి, ఈ దానిమ్మ పండు ప్యాక్ వల్ల సూర్యకిరణాలకు బహిర్గతం అవటం వల్ల కలిగే ప్రమాదాలను కూడా, ముడతలను దానిమ్మ అనేది నివారిస్తుందండి. చూశారు కదా దానిమ్మ ఫేస్ ప్యాక్ అనేది ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందనండి. హ్యాండ్ మీద నేను అప్లై చేసి చూపిస్తున్నాను కదా, ఇలాగే మీరు ఫేస్ మీద కూడా అప్లై చేసుకొని 1 అరగంట నుంచి గంట దాకా ఉంచుకోవచ్చండి. ఏమీ కాదు, చక్కగా అప్లై చేసేసుకొని చన్నీళ్ళు కానీ గోరువెచ్చటి నీళ్ళు కానీ పెట్టి మీరు వాష్ చేసుకోవచ్చండి. మీరు హ్యాండ్స్కి అప్లై చేసుకోవచ్చు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయొచ్చండి. జెంట్స్ లేడీస్ అందరు కూడా ఇది వారంలో 2-3 సార్లు పెట్టుకుంటే చాలండి. ఏ రకమైన కెమికల్ లేనిది కాబట్టి ప్రతినిత్యము కూడా పెట్టుకోవచ్చు మీకు కావాలి అని అనుకుంటే, లేదు అనుకుంటే, మీకు కుదరదు అనుకుంటే వారంలో 2-3 సార్లు పెట్టుకోవచ్చండి. అలాగే దానిమ్మ పండులో ఉన్న ఫ్యూనిక్ ఆమ్లం, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మం పొడిబారటాన్ని, తేమను కోల్పోవటాన్ని నివారిస్తుందండి. చూశారు కదా ఈ విటమిన్ ఆయిల్ వేసాము కొద్దిగా. చూశారు కదా అండి ఈ ప్యాక్లో వేసిన ప్రోడక్ట్స్ అన్నీ పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉన్నాయండి. వీడియో నచ్చితే 1 లైక్ కొట్టండి.